వాళ్ళిద్దరూ బావా బావమర్దులే. బావమర్ది బతగోరతాడన్న సామెత ఎక్కడైనా ఓకే, కానీ రాజకీయాల్లో మాత్రం కాదు. సొంత జిల్లాలోని ఎంపీ సీటు మీద ఒక ఆయన మనసు పారేసుకుంటుంటే నో ఎంట్రీ బోర్డు పెట్టేస్తున్నాడు మరొక ఆయన. తేల్చుకుందావరా, నీ పెతాపము నా పెతాపము అని కయ్యానికి కాలు దువ్వుతున్న ఆ బంధువులిద్దరూ ఎవరు? ఏంటి పొలిటికల్ రివెంజ్ స్టోరీ? ప్రకాశం, వైసీపీ పాలిటిక్స్ ఇంకా హాట్ హాట్ గా మారబోతున్నాయా అంటే వాతావరణం చూస్తుంటే అలాగే అనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ఉప్పు నిప్పులా ఉన్న సొంత బావా బావమరుదులు వైవి సుబ్బారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి మధ్య అంతర్గత వివాదం అలా రగులుతూనే ఉందట. అది ఇప్పట్లో సెట్ అయ్యే సూచనలు కనిపించకపోగా తాజాగా ఎంపీ సీటు వ్యవహారం గ్యాప్ ను ఇంకా పెంచే సూచనలు కనిపిస్తున్నాయంటున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ బయటపడ్డప్పటినుంచి సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పార్టీ మారుతారనే ప్రచారం జోరందుకుంది. ఆ స్థానం నుంచి ఈసారి వైవి సుబ్బారెడ్డి పోటీలో ఉండవచ్చన్న అంచనాలు ఉన్నాయి. సొంత జిల్లా కావడం, ఒంగోలు లోక్సభ సీటు వైసీపీకి కంచుకోట లాంటిదవడంతో ఈజీగా గెలవవచ్చని లెక్కలేసుకున్నారట వైవి. మాగుంట పార్టీలో ఉన్నా లేకున్నా ఈసారి తానే పోటీ చేయాలన్న పట్టుదలగా ఉన్నారట ఆయన. అయితే ఈ ప్రతిపాదనను బాలినేని నిర్ద్వంద్వంగా తోసిపుచ్చినట్టు తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో తాను ఒంగోలు అసెంబ్లీ సీటుకు, మాగుంట లోక్సభ సీటుకు పోటీ చేయడం ఖాయమని ప్రకటించారాయన. ఈ క్రమంలోనే సీఎం జగన్ వైవీని విశాఖ ఎంపీ సీటుకు పంపాలని ఆలోచిస్తున్నట్టు ప్రచారం జరుగుతోందే. ఇద్దరు దగ్గరి బంధువులే కావడంతో బాబాయిని విశాఖకు పంపితే అటు ఆయన్ని ఇటు బాలినేనిని సంతృప్తి పరచవచ్చన్నది జగన్ ప్లాన్ గా చెబుతున్నారు. ప్రస్తుతం సుబ్బారెడ్డి ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ గా ఉన్నందున ఆయనకు అదే కరెక్ట్ అని భావిస్తున్నట్టు తెలిసిందే. కానీ వైవి మాత్రం అందుకు సిద్ధంగా లేరని, తాను ఒంగోలు బరిలోనే దిగుతారని సంకేతాలు పంపుతున్నట్టు తెలిసిందే. ఆయన అదే పట్టుమీద ఉంటే గనుక ఒంగోలు ఎంపీ సీటుపై పీటముడిపడే అవకాశం ఉందంటున్నారు పరిశీలకులు. ఒంగోలు లోక్సభ సీటు మీద వైవీకి ఎంత ప్రేమ ఉన్నా అక్కడ కీలకంగా ఉండే బాలినేనని కాదని సీఎం రిస్క్ చెయ్యకపోవచ్చన్న వాదన సైతం వినిపిస్తోంది. ఈ పరిణామాలతో ఒంగోలు వైసీపీలో కంగాళి పెరిగిపోతుందంటున్నారు. జిల్లాలో తాను కోల్పోయిన పట్టును తిరిగి లోక్సభకు పోటీ చేయడం ద్వారా పెంచుకోవాలని వైవి సుబ్బారెడ్డి చేస్తున్న ప్రయత్నాలు, ఆయన్ని అడుగు పెట్టనిచ్చేది లేదన్న మాజీ మంత్రి పంతం కలిసి చివరికి ఎలా టర్న్ అవుతాయోనన్న ఆసక్తి జిల్లా పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇద్దరి దగ్గరి బంధువుల మధ్య పెరుగుతున్న వైరాన్ని సీఎం జగన్ ఎలా సెట్ చేస్తారో చూడాలి.